ఇవాళ మార్నింగ్ పేపర్ చూడగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ప్రపంచంలో సంపన్నుల జాబితాలో మనం 6వ స్థానంలో ఉన్నాం. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ తర్వాత మనం వచ్చాం. అంటే నిజంగా పావర్టీతో కొట్టుకుమిట్టాడుతున్న ఈ దేశం సంపన్న దేశం అయ్యింది అంటే మనం చాలా సంతోషించాల్సిన విషయం, చాలా సంతోషంగా ఉంది. అయితే సంతోషం హెడ్లైన్స్ చూసినప్పుడు ఉండింది, కానీ మరి కిందకి వెళ్ళినాక మరి సంతోషపడాలో పడక్కర్లేదో తెలియదు. ఎందుకంటే 120 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో డబ్బున్న వాళ్ళు 20,700 చిల్లర చెప్పారు. డబ్బున్న వాళ్ళు అంటే రిచెస్ట్ పీపుల్, మళ్ళీ దాంట్లో 119 మంది రిచెస్ట్ అన్నారు. మళ్ళీ అంతకంటే అసలు యాక్చువల్ ఫండ్స్ ఉన్నవాళ్ళు. ఇంకా దాంట్లోకి వెళ్ళి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే అంబానీ గారి దగ్గరికి అసలు ఆ దగ్గర దరిదాపుల్లో ఎవరు లేరన్నారు. అంటే రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా అయిపోయారు. అంటే దీని అర్థం ఏంటంటే పావర్టీ పోయిందని కాదు, ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోయారు. మొత్తం భారతదేశంలో ఉన్న డబ్బంతా ఒక చోటకే వెళ్ళిపోతుంది. ఒకే ఒక మనిషి దగ్గరికో లేదా కొంతమంది మనుషుల దగ్గరికో వెళ్ళిపోతుంది. అదే మొన్న సర్వేలో ఎప్పుడో చెప్పినట్టు 1% దగ్గరే ఉంది డబ్బంతా అని చెప్తున్నారు కదా. 73% ఆఫ్ ద మనీ అంటే సర్క్యులేట్ అయ్యే మనీలో 1% దగ్గర ఉంది మన భారతదేశంలో అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, 1200 కోట్లలో 1% అంటే దగ్గర 1200 ఇందాక చెప్పిన 20,000 మంది దగ్గర ఉన్నట్టు. సో ఏమైపోతుంది ఈ భవిష్యత్తులో, పూర్వకాలం రాజుల దగ్గర ఉండే డబ్బులన్నీ రాజులు, అంతకుముందు బ్రిటిష్ మధ్యలో బ్రిటిష్ పాలకులు వచ్చారు, బ్రిటిష్ పాలకుల దగ్గరికి వెళ్ళినాయి, రాజులు వెళ్ళిపోయినాక మళ్ళీ మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు వచ్చినాక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక చోట కేంద్రీకృతం అయిపోతుంది డబ్బంతా. అది మరి ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అర్థమే అది కాదనుకుంటాం. మరి డబ్బు ఒక చోటకి వెళ్ళటం అనేది ప్రజాస్వామ్యం కాదని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు, కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు కూడా తెలియదు. అయితే దీంట్లో ఏంటంటే మనం ఎంతసేపు ఆ డబ్బు ఉన్న వాళ్ళ మీద ఏడవటం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఒక చోట కేంద్రీకృతం అవుతానికి అవకాశం కల్పించే దారిలోకి వెళ్తున్నాం మెల్లిమెల్లిగా. ఇప్పుడు రేపు FDIs కూడా కొత్తగా యాక్సెప్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దీంతో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ డబ్బు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే, అఫ్కోర్స్ మనందరికీ ఉద్యోగాలు ఉంటాయి, ఉన్నాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయో, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయో, ఉంటాయో ఉండవో, మొత్తానికి ఎట్లాగట్టే మనం సర్వైవ్ అయిపోతూ ఉన్నాం. మన జీవితాలు సర్వైవ్ అవుతానికి మాత్రమే పనికొచ్చే లెవెల్కి వెళ్తున్నాం మనం సమాజం. అది మనకు చాలు, అదే బెస్ట్, అదే మంచి దారి అని అనుకుంటే అంతకంటే సంబంధం లేదు. అయితే దీంట్లో కూడా ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు మనం మామూలుగానే బతుకుతున్నాం. మామూలుగా బతుకుతుంటే ఈ బ్రతుకులో మనకి ఒక 5 లక్షలు దాటిన వాడికి ఇన్కమ్ ట్యాక్స్, 30% ఇన్కమ్ ట్యాక్స్ వెళ్తాను. ప్రతి రూపాయి నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ మినిమం ఒక 12% GST వెళ్తాను. అది కాకుండా వేరే అవుతున్నాయి. సో మనకి ఎంత పోతుంది, నువ్వు సంపాదించాల్సింది ఎంత అవుతుంది, నీకు బతకాలి అనుకుంటే ఓ 45% ఎక్స్ట్రా సంపాదించాలి ట్యాక్సులు కడతానికి సామాన్య మానవుడు. ఇప్పుడు ఆ కోటీశ్వరులంతా కోట్లు బాగానే ఉన్నాయి, వాళ్ళ దగ్గర అక్కడ అట్లాగే ఉండిపోతున్నాయి. మన సామాన్యుడు మాత్రం ఒక రూపాయి సంపాదించాలంటే 50 పైసలు సంపాదిస్తే కానీ ఆ రూపాయి రాదు అతనికి. ఈ రూపాయి ఆ 50 పైసలు ట్యాక్సుల కింద పోతున్నాయి. సో పోను మనం సంపాదించినంత ట్యాక్సులు కడతానికే సరిపోతుంది, ప్లస్ మనం తినడానికి సరిపోతుంది. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. మనం ఆలోచించకుండా మనకి ఏదో ఉద్యోగం వస్తుంది, వాళ్ళు మన ప్రతి వాళ్ళ దగ్గర కారు మోటార్ సైకిల్ ఉంటుంది, ఇల్లు ఏదో ఉంటుంది, అప్పులు వస్తున్నాయి అని అనుకుంటున్నాం తప్పిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాము. ఇది లివింగ్ స్టైల్, ఇదే లివింగ్ స్టైల్ అని మనం ఆనందపడిపోయి మనం ఉన్న రూపాయి లేకుండా పరిస్థితి అయిపోతే ప్రతి వాళ్ళకి రేపు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, లేకపోతే ఇంకేం చేయాలి, తర్వాత వాళ్ళకి ఇప్పుడు అలవాటైపోయిన లైఫ్ రేపు ఎప్పుడన్నా సడన్గా ఏదన్నా జరిగి ద్రవ్యోల్బణం జరిగిందనుకోండి, సడన్గా క్రష్ అయింది, మార్కెట్ క్రష్ అయిపోయింది, ఆ రోజున పరిస్థితి ఏంటి, డబ్బులు లేకపోతే ఏమైపోతాం మనం, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. ఆలోచించాలి, నాకు వచ్చిన ఆలోచన ఇది, చూద్దాం. బట్ డెఫినెట్గా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ డబ్బును కాపాడుకోండి. డబ్బు లేకపోతే చాలా కష్టం అవుతుంది. వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు మనకు రావు, మనం మాత్రమే సంపాదించుకుని మనమే దాచుకోవాలి. దేనికంటే ఓల్డేజ్కి, నెక్స్ట్ మీరు పెద్దవాళ్ళు అయిపోయినాక ఉండటానికి. ఎందుకంటే ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి, జాయింట్ ఫ్యామిలీస్ కాదు, అందరం కలిసి బతుకుతామని కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే ఎవరి దారి నాళ్ళు వెళ్ళిపోతారు,
ఉండే పెద్దవాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళు దాచుకుని వాళ్ళు తినాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్తామో లేకపోతే ఇంకో చోటుకి వెళ్తామో ఏమైనా జరిగినా కానీ మన బతుకు మనం బతకాలి కాబట్టి నేను కూడా ఓల్డ్ ఏజ్ వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఈ విషయం. సో మనకి సరిపడగా మనం దాచుకోకపోతే భవిష్యత్ తరాలకు కష్టం. ప్రభుత్వాలు ఏవో చేసేస్తే ఈ ఓల్డ్ ఏజ్ని కాపాడుతాయి అనుకోవటం అది అసలు ప్రభుత్వం మీద ఆధారపడటం కూడా ఎప్పుడు కరెక్ట్ కాదు. ఏ మనిషి అయినా కానీ డబ్బు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం కాదు, మనం బతుకు మనమే బతకాలి అనేది నా థియరీ. ఆ థియరీతోనే మనం బతకాలి అనుకుంటాను. సో మీరందరూ ఆలోచిస్తారని నా ఆలోచన మీకు చెప్పాను. థ్యాంక్ యూ, బాయ్.